హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా ఛానల్కు మీకు స్వాగతం. నేను మీ జెషుని. ఈరోజు మీకు నేను నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. నేను ఏదో వంటలు అవి చేసి అప్లోడ్ చేయడానికి కాదు, జస్ట్ నా ఫీలింగ్స్ని. మీకు ఈ పిక్స్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటా నేనేం చెప్పాలనుకుంటున్నాను. మన నిర్మలక్క గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మనకు తెలుసు కదా, కొన్ని రోజుల నుంచి నిర్మలక్క ఛానల్స్ ఇట్లా 4 ఛానల్స్ కూడా క్లోజ్ అయిపోయిన విషయం మనకు తెలుసు కదా. నేను ఒకరోజు జస్ట్ నార్మల్గా నిర్మలక్క ఛానల్ కోసం సెర్చ్ చేశాను, ఒక ఛానల్ రాలేదు. నెక్స్ట్ నేను మరొక ఛానల్ కోసం అట్లా 4 ఛానల్స్ చూశాను, బట్ నాకు రాలేదు. నాకు తెలియదు అన్నమాట. యాక్చువల్గా అక్క నిన్ను అంటే నాకు తెలీదు అసలు అక్క ఛానల్స్ ఇట్లా క్లోజ్ అయిపోయినాయి అని. తర్వాత మళ్ళీ అక్క కొత్త ఛానల్ ఓపెన్ చేసిన విషయం కూడా నాకు తెలియదు. అక్క 4 ఛానల్స్ ఎందుకు రాలేదంటే, అక్క ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకున్నారంట. ఒక వీడియోకి ఎప్పుడో ఒకటి యాడ్ చేశారనమాట. ఆ ఒక్క ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఛానల్ క్లోజ్ అయిపోయింది. మిగతా ఛానల్స్ ఎందుకు పోయాయంటే, ఒక యాక్సెస్ అకౌంట్కి 4 ఛానల్స్ లింకప్ చేశారు అక్క. దాని వలన ఒకేసారి 4 ఛానల్స్ డిసేబుల్ అయిపోయాయి, మొత్తం శూన్యమైపోయింది. బట్ అక్క పృంగిపోకుండా చాలా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఇంకో 2 ఛానల్స్ని స్టార్ట్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇది నిజంగా మనకెవరికైనా జరిగితే మనం తట్టుకోలేం కదా. కానీ అక్క చూడండి ఎంత సపోర్టివ్గా మళ్ళీ వెంటనే 2 ఛానల్స్, తెలుగు వోల్గర్ నిర్మలారెడ్డి, ఉమెన్స్ వరల్డ్ నిర్మలారెడ్డి అని 2 ఛానల్స్ని స్టార్ట్ చేశారు. మీరు కావాలంటే నిర్మలారెడ్డి అని సెర్చ్లో టైప్ చేస్తే ముందు పెట్టిన డీపీతోనే ఛానల్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే అక్క ఛానల్స్ కనపడడం లేదు అని బాధపడుతున్నారో వారికి హెల్ప్ అవుతుందని, అక్క తనలా ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని తన ఛానల్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేశారు, క్లారిఫై చేశారు కూడా. ఇది చూసుకోకుండా, ఐ మీన్ ఆ వీడియోలో అక్క కొత్త న్యూ యూట్యూబర్స్కి ఇది చేయొచ్చు అవి చేయకూడదు అలా అన్నీ మనకి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు కూడా అక్క చెప్పి ఉన్నారు. ఆ వీడియోలో అక్క అలా చెప్పడం వలన మేము చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటాము. ఎందుకంటే అక్క ఎప్పటి నుంచి మనతో అనుసంధానం ఉన్నారంటే, అసలు అక్క ఛానల్స్ అట్లా పోవడం అనేది చాలా బాధ అన్నమాట. మా ఛానల్కి ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము జాగ్రత్త తీసుకోవడానికి అక్క ఒక వీడియో అప్లోడ్ చేశారు. బికాస్ మేము సబ్స్క్రైబర్స్ గురించి కానీ వాచ్ టైం కోసం కానీ ఎంత కష్టపడతామో మాకు బాగా తెలుసు. కానీ అంత కష్టపడినా కూడా తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్లకి ఛానల్స్ డిజేబుల్ అయిపోతే అవకాశాలు ఉంటాయి కదా. అలా అయితే మాత్రం మనం ఎంత బాధపడతాం. మీరు అనొచ్చు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు కదా, తెలియని విషయాలు తెలుసుకోవచ్చు కదా అని. కానీ ఎంతమంది టెక్ ఛానల్స్ చూస్తారు మనలా? అందరూ చూడరు కదా, అందరికి అది పాసిబుల్ అవ్వదు కదా, అది పాసిబుల్ అవ్వదు అందరికీ. కానీ మనం చేసేది ఎలా ఉంటుందంటే, మనము ఒక విషయాన్ని మన ఫ్రెండ్స్ ద్వారా కానీ మనతో పాటు వర్క్ చేసే కో యూట్యూబర్స్ ద్వారా కానీ ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా మనం ఆ విషయం పట్ల మనం ఖచ్చితంగా కేర్ తీసుకుంటామన్నమాట. ఎందుకంటే మనము పర్టికులర్గా ఇప్పుడున్న ఇంత బిజీలో మనం వెళ్ళి కొన్ని ఛానల్స్ మీద కూర్చొని కొన్ని విషయాల్ని సెర్చ్ చేయలేము. అదే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేశారనుకో, అది కంపల్సరీ మనం ఖచ్చితంగా చూస్తాం. మన ఫ్రెండే కదా చెప్పింది, సో మనం మనము కేర్ తీసుకోవచ్చు కదా అని చూస్తామన్నమాట. ఖచ్చితంగా మనం కేర్ తీసుకుంటాం. అట్లా అట్లాగే అక్క కూడా తన వీడియోలో మీరు చూడండి, అక్క ఒక వీడియో అప్లోడ్ చేశారు, దానిలో కూడా అక్క చాలా క్లియర్గా అన్ని ప్రాబ్లమ్స్ గురించి వీడియోలో చెప్పారు. ఈ వీడియో అక్కకి హెల్ప్ అవుతుంది అని చేశాను నేను. ఎలా అంటే, నేనైతే అక్కకి హెల్ప్ చేసే అంత పెద్దదాన్ని కాదు, బట్ అక్కకి ఈ వీడియో వల్ల నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఛానల్స్ రాలేదు, కానీ ఎంతో ఒక 2-3 టైమ్స్ చేశాక అక్క న్యూ ఛానల్స్ ఓపెన్ చేశాను నాకు తెలిసింది. బట్ అందరూ అలా చేయరు కదా. సో నా వీడియో అనేది ఒకవేళ ఒకరో ఇద్దరికో
అక్క రీచ్ అయినప్పుడు అక్క అక్క కోసం ఎవరైతే బాధపడుతుంటారో, ఏంటి అక్క ఛానల్స్ లేవు మళ్ళీ అక్క అక్కని ఎలా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా, నేను ఇందులో ఛానల్స్ నేమ్స్ మెన్షన్ చేశాను, తెలుగు వరల్డ్ నిర్మలారెడ్డి, ఉమెన్స్ వరల్డ్ నిర్మలారెడ్డి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అక్క న్యూ ఛానల్స్ నేమ్స్ ఇస్తానన్నమాట. సో అలా అయినా సరే అక్కకి మళ్ళీ మనం సబ్ చేసుకోవచ్చు అన్నమాట, మళ్ళీ అక్కతో మనం హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు. ఒక నిమిషం అలా అని చెప్పి ఈ వీడియో ఏదో నా కోసం, నా సెల్ఫ్ కోసం, నేనేదో చేసేసుకోవాలని, నేనేదో నా ఛానల్ గ్రోత్ అయిపోవాలని అట్లా ఏం చేయలేదు. నేను అక్కకి నా హార్ట్ఫుల్గా చెప్పాలని, నా హార్ట్ఫుల్గా నేను ఫీల్ అయింది, అక్క గురించి నేను ఫీల్ అయింది చెప్పాలని, అలాగే నా కో యూట్యూబర్స్ కూడా కేర్ తీసుకుంటారని చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ అక్కతో నాకున్న అనుబంధం చెప్పాలంటే అది ఇప్పటిది కాదు. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఈ మధ్యనే, కానీ అక్కకి నేను ఎప్పటి నుంచి తెలుసు అంటే, నాకు అక్క ఎప్పటి నుంచి తెలుసు అంటే దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి తెలుసు నాకు అక్క. ఎలా అంటే మా పాప పుట్టి పుట్టంగానే నేను అక్కకి కాంటాక్ట్లోకి వెళ్ళానమాట. నాకు అప్పుడు నేను మొబైల్స్ చూస్తూ నాకు అక్క వీడియోస్ చాలా బాగా రీచ్ అయినాయి. నేను అక్కని చాలా అన్ని వీడియోస్ చూసి అక్కకి ఒకరోజు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అక్క అంటే, అక్క వెంటనే నా మెయిల్ ఐడికి అక్క నెంబర్ ఇచ్చారు. నేను అక్కకి వెంటనే కాంటాక్ట్ అయ్యాను. అక్క ఎంత ఎంత అంటే ఎంత సపోర్టివ్ అంటే నేను మీకు చెప్పక్కర్లేదు. అక్క గురించి మీకు అందరికీ తెలుసు అక్క ఎంత సపోర్టివ్గా ఉంటారో. కానీ అయితే అక్క కూడా నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా, నాకు అక్క నాకు మీ సజెషన్ కావాలక్క అని నేను అడిగినప్పుడు, ఎంత బిజీ అయినా ఉండనివ్వండి అక్క, ఎంత బిజీ ఉన్నా సరే నేను ఒక 5 మినిట్స్లో చేస్తా అంటే ఖచ్చితంగా 5 మినిట్స్లో నాకు అక్క కాల్ వచ్చేది. అక్క కూడా నాకు ప్రతి విషయానికి తన సపోర్టు నాకు ఇచ్చారన్నమాట. ఏంటంటే నా మెంటల్లీ నేను ఎప్పుడైనా కొంచెం స్ట్రాంగ్నెస్ కోల్పోయినప్పుడు అక్క నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను మర్చిపోలేను, అసలు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించి అక్క ఏం చేయాలి, అక్క ఏం చేయాలని అడిగినప్పుడు కూడా నాకు మంచి సజెషన్స్ కూడా అక్క నాకు ఇచ్చారన్నమాట. అట్లాగే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశానని కూడా నేను అక్కకి ముందు చెప్పలేదు, ఎందుకంటే ఆ కొంచెం గ్రోత్ అయ్యాక చెప్పొచ్చులే అనుకున్నా. కానీ అక్క చూసి అక్కకి చెప్పినప్పుడు అక్క నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నిజంగా నేను నమ్మలేనమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్లీ అక్క నాకు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చారంటే, చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అసలు మీకు తెలుసు కదా నిర్మల అక్క గురించి నేను చెప్పేది ఏముంది, మీ అందరికీ తెలుసు అక్క ఎంత బాగుంటారో, ఎంత హార్ట్ఫుల్గా అందరితో ఉంటారో, ఎంత హార్ట్ఫుల్గా మన అందరితో మాట్లాడతారో, ఎంత సహనంతో ఓపికతో మనం అడిగే అన్ని ప్రశ్నలకి మనం అడిగే వాటికి అన్నింటికి కూడా అక్క మంచిగా మనకి సమాధానం చెప్తారు. ఇలాంటి అక్క నిజంగా నా లైఫ్లో నాకు కలవడం అనేది నేను నిజంగా నా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ వస్తారు వెళ్ళిపోతుంటారు, కానీ ఇలా హార్ట్ఫుల్గా ఉండి మనకి ఎప్పుడు కష్టమంటే ఏంబా మీతో ఏంటబ్బా మాట్లాడేది నాకే చాలా పనున్నాయి అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్క ఎప్పుడు అలా అనేవాళ్ళు కాదు. మన నాకు ఇంత ప్రాబ్లం ఉందని తెలిస్తే మాత్రం నేను ఇలా ఫోన్ చేస్తే అక్క అలా రియాక్ట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు నాకు కంపల్సరీ అక్క దగ్గర నుంచి కాల్ వచ్చేసేది. అక్క నాకు అంత సపోర్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, అక్క 2 ఛానల్స్ నేను చెప్పాను కదా, తెలుగు వాళ్ళ నిర్మలారెడ్డి, ఉమెన్స్ వాళ్ళ నిర్మలారెడ్డి ఉన్నాయి. సర్చ్లో మీరు జస్ట్ నిర్మలారెడ్డి అని కొడితే అక్క అంతకుముందు పెట్టిన ఓల్డ్ డీపీ తోటే 2 ఛానల్స్ ఉన్నాయి, అవే మనం ముందు చూసిన డీపీస్ తోటే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు అక్క ఛానల్స్ కోసం కంగారు పడేవాళ్ళు ఎవరైనా సరే అలా మీరు అక్కను రీచ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ, నేను మీకు ఇదే చెప్పాలని చేశాను ఈ వీడియో. థ్యాంక్స్ ఏ లాట్ నిర్మల అక్క, నాకు ఎప్పుడైనా సరే మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుంది.